నూతన ఆవిష్కరణలు యువతకు ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక తోడ్పాటుతో పాటు కాస్త ప్రోత్సాహమిస్తే చాలు, దూసుకుపోతారు. తమలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెడతారు. తక్కువ ఖర్చుతో వెలకట్టలేని ప్రయోగాలతో అబ్బురపరుస్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అద్భుతాలు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల యాజమాన్యం ఏటా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు వినూత్న పరికరాలు తయారు చేశారు. హైడ్రాలిక్ వంతెన, పీడనంతో పనిచేసే బోట్, చరవాణితో కదలే యంత్రం, సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు, మనిషితో సంబంధం లేకుండా పనిచేసే రైల్గేట్ వంటి పర్యావరణ హితమైన ఎన్నో ఆవిష్కరణలకు విద్యార్థులు శ్రీకారం చుట్టారు. వాటర్ వేలు కమ్మండ్ అవుతాయో అక్కడ ఇలాంటి బ్రిడ్జ్ ప్రొవైడ్ చేస్తాము. ఇది ఆల్రెడీ తమిళనాడులో చెన్నైలో ప్రొవైడ్ చేశారు. పాంబం అనే ఊరు విలేజ్లో సి మధ్య రైల్వే బ్రిడ్జ్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ట్రాగా మేము హైడల్ బ్రిడ్జ్ ప్రొవైడ్ చేసాము. ఎక్స్ట్రాగా రెండు కరూస్ ప్రొవైడ్ చేశాము. హైడల్ బ్రిడ్జెస్ కాడ సిగ్నల్స్ లిఫ్ట్ అయినప్పుడు బ్రిడ్జ్ ఎక్కువ ట్రాఫిక్, అడిషనల్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ అడిషనల్ ట్రాఫిక్ రిడ్యూస్ చేయడానికి మేము కరూస్ అనే ప్రొవైడ్ చేశాము. ఇది మా మెయిన్ పర్పస్. అంటే మెయిన్గా 3 IR సెన్సార్ యూజ్ చేస్తాము. ఒక్కోటి ఒక్కో ప్లేస్లో పెడతాం అనమాట. ఒక సెన్సార్ దగ్గర, ఫస్ట్ సెన్సార్ దగ్గర ట్రైన్ రాగానే అప్పుడు రెడ్ సిగ్నల్ అండ్ దెన్ బజర్ సౌండ్ ఇస్తుంది అనమాట. రెడ్ సిగ్నల్ అయినా మనకు తెలుసు స్టాప్ కావాలండి, వెహికల్ స్టాప్ అవుతాడు. ఒకవేళ వాడు మర్చిపోయి చూడలేకపోయినా అనుకో, బజర్ సౌండ్ ఇచ్చాము, ప్యానిక్ అవుతాడు, అప్పుడు భయపడి అక్కడే స్టాప్ అవుతాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెకండ్ సెన్సార్ దగ్గర ట్రైన్ రీచ్ అవుతానే అది గేట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. థర్డ్ సెన్సార్ దగ్గరికి వస్తానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది గేట్. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే టైం గ్యాప్ను రెడ్యూస్ చేయొచ్చు, పర్టికులర్లీ డెత్ రేట్స్ రెడ్యూస్ చేయొచ్చు రూరల్ ఏరియాస్లో. గత 4 నెలల్లో ఈ కళాశాల విద్యార్థులు 50కి పైగా నూతన ఆవిష్కరణలు చేశారు. పర్యావరణ హితమైన ప్రయోగాలను ప్రోత్సహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. పల్లెలు, పట్టణాలు కాలుష్యరహితంగా ఉండేలా విద్యార్థులు నమూనాలు తయారు చేశారు. ఏ విధంగా వాళ్ళు నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మేము ఏ విధంగా అప్లిఫ్ట్ చేయగలము, ఆ ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ ఎక్స్పోస్ అయితేమి. ప్రతి సంవత్సరం వచ్చేసి మా విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్స్పోస్ చేయడం జరుగుతుంది. 40-50 ప్రజెంటేషన్ విలేజ్ లేని స్ట్రీట్ లైట్ ఒకసారి ఆన్ చేస్తే ఆఫ్ చేయడం అనేది జరగట్లేదు. సో దానికోసం మా పిల్లలు ఒక ప్రాజెక్ట్ చేశారు. దాని ఇనిషియల్గా మా క్యాంపస్లో టెస్ట్ చేసి వన్స్ విల్ లుక్ ఎట్ ద సక్సెస్ఫుల్, లేటర్ వచ్చేసి ఉదయగిరి పంచాయతీ మిగతా పంచాయతీలకు కూడా మేము ఎక్స్టెండ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. ప్రోత్సాహం ఉంటే ఆకాశమే హద్దని ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులు నిరూపిస్తున్నారు.